బైబిల్ మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఆనంద మాసం యొక్క ఆశీర్వాదములు దీవెనలు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ 2023వ సంవత్సరము ఆనంద మాసములు అనగా క్రిస్మస్ నెలలో మనము ఉండి ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారము, ఘనపరుస్తున్నటువంటి వారము ఉన్నాం. క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు యొక్క ఆశీర్వాదములను మనం పొందుకొనబోచు ఉన్నాం. ప్రియులారా, మరి ఈ సందర్భముగా దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త 1:14 మనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, రక్షకుడు అయినటువంటి దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేటి దినమున మా ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యం మేము చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉండగా, నీ పరిశుద్ధాత్మ చేత మా ప్రతి ఒక్కరిని నింపండి, నీ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. ఆనంద మాసములో మహిమవారునిగా మీరు జన్మించినటువంటి నాయనా, మీ జననమును గురించి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకు రక్షకుడిగా వచ్చినటువంటి మిమ్మలను ఆరాధిస్తున్నటువంటి వారమై ఉండగా, నాయనా మీ జననమును గురించి పండుగను ఆనంద సంతోషములతో జరిగించుకొని ఉన్నటువంటి వారమై ఉండగా తండ్రి, మీ పుట్టుక యొక్క దీవెనలు మా తండ్రి మేము సమృద్ధిగా పొందుకొని నీ మహిమ రాకడకు రాజ్యమునకు సిద్ధపడే ధన్య దయచేయమని ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని వాక్యమైన యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత కూడా వచ్చిన దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగమైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త 1:14 మరి ప్రభువారు శరీరధారిగా వచ్చారు అని, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించారు అనేటువంటి విషయము, మనకు రక్షకుడుగాను క్రీస్తుగాను మరి మన నిమిత్తము మరి సిలువలో రక్షణ కార్యము నెరవేర్చి పరలోకంలోనికి చేరేటువంటి మార్గమును మన కొరకు సిద్ధపరచడానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి మరి ఆయన శరీరధారిగా వచ్చినటువంటి కార్యమును గురించి మరి యోహాను గారు రాసినటువంటి సువార్తలో మనము చదువుకున్నటువంటి వారమై ఉన్నాం. ఈ ఆనంద మాసములో ఈ సంఘటన అనగా ప్రభువారు లోకంలోనికి శరీరధారిగా వచ్చారు అనేటువంటి సంఘటన మనము ధ్యానించుట అనేటువంటిది మన జీవితానికి ఎంతో ధన్యకరమైనటువంటి సంగతి అయినది. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు చదువుకున్నటువంటి వాక్యమును మనము ధ్యానం చేసుకునడానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి అంశము ఏమిటి అని అంటే, ఆకారము ఆహారము. ఆకారము అంటే రూపము, ఆహారము అని అంటే మరి తినేటువంటిది. సరే, ఎందుకు ఈ అంశము ఈ రీతిగా ఏర్పాటు చేయబడి ఉన్నది అనంటే, మనము యోహాను గారి సువార్త 1వ అధ్యాయంలో చూసాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తము ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అనే విషయం. వాక్యమై ఉన్నటువంటి అంటే వాక్కు అయి ఉన్నటువంటి దేవుడు మరి శరీరధారిగా ఈ లోకంలోనికి, మానవ శరీరధారిగా ఈ లోకంలోనికి మన రక్షణ
కార్యము నెరవేర్చుట కొరకు మనలను పరిశుద్ధులనిగా చేసి తన మహిమా రాజ్యములోనికి తీసుకొని వెళ్ళుట కొరకు ఆయన చేయబోతూ ఉన్నటువంటి దైవ కార్యము ఆయన శరీరధారిగా నెరవేర్చుట కొరకు మరి వచ్చినటువంటి వారై ఉన్నారు అనేటువంటి విషయము స్పష్టంగా మనము ఈ సువార్తలో మనం గ్రహించుకొనగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆకారము ఆహారము అనేటువంటి ఈ అంశము ఇది మానవాళి యొక్క జీవితానికి మరి దేవునితో అనగా ఈ సృష్టితో దేవునితో కూడినటువంటి ఈ జీవితానికి సంబంధించినటువంటిదై ఉన్నది. ఈ ఆకారము ఆహారము అనేటువంటిది లేకుండా ఈ సృష్టి అనేటువంటిదే లేదు, మానవాళి జీవితమే లేదు. ఇది మనము నేటి దినాన అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సంఘటనలే మరొకసారి ధ్యానం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. సృష్టి నిరాకారముగా ఉన్నది, దానికి ఆకారం లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేశాడు. భూమి నిరాకారముగా ఉన్నదాన్ని ఒక ఆకారంలోనికి తీసుకుని వచ్చిన వాడై ఉన్నాడు. అది ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆకారము లేనటువంటి సృష్టికి ఆకారమును దేవుడు కలగజేసిన వాడై ఉన్నారు. తరువాత మరి ఆహారముతో ఈ సృష్టిని నింపిన వాడై ఉన్నారు. ఆది కాండము మొదటి అధ్యాయము 29వ వచనము 30వ వచనము మనం చూసినట్లయితే, సమస్తమైనటువంటి వృక్షములను వృక్ష ఫలములను అలాగే జంతువులను పక్షులను వీటన్నింటినీ దేవుడు ఏర్పాటు చేసి తర్వాత తాను చేయబోతున్నటువంటి మానవునికి అవి ఆహారముగా ఉండునట్లుగా చేసినటువంటి వాడై ఉన్నారు. కాబట్టి ఆకారము ఆహారము అనేటువంటిది సృష్టిలో జరిగినటువంటి విషయమై ఉన్నది. మనం గమనించినట్లయితే మరి మానవుని దేవుడు చేసినటువంటి విషయము ఆది కాండ మొదటి అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూసినట్లయితే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము అని చెప్పి దేవుడు మానవుణ్ణి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. తరువాత అతను బ్రతకటం కోసము ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఈ వృక్ష ఫలములన్నింటినీ నువ్వు తినవచ్చును అని ఏదైనా తోటలో తను ఉంచి, అలాగే దేవుడు సర్వ జంతువులను ఆకాశ పక్షులను వృక్ష ఫలములను సమస్తము నీకు ఆహారం అవుతుంది అనేటువంటి విషయము తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మానవుని జీవితములో కూడా ఆకారము అనేటువంటిది వచ్చింది. దేవుడు ఆకారము తన పోలిక తన స్వరూపంతో మానవుని చేయడం అనేటువంటిది తనకు జీవనం కొరకైనటువంటి ఆహారమును ఇచ్చుట అనేటువంటిది దేవుడు చేసినటువంటి వారై ఉన్నారు. అలాగే మరి పాపం వలన ఆకారము అనేది మారిపోయింది. దేవుడు చేసినటువంటి ఆకారము మారిపోయింది. ఆది కాండ 3వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదాము గారికి అవ్వగారికి దేవుడు చర్మ చొక్కాలను చేయించి తొడిగించి పంపించినటువంటి వారు ఉన్నారు. వారి ఆకారము మారిపోయింది. దైవ సన్నిధిలో మహిమలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆకారం వేరు. వారు దైవాజ్ఞను అతిక్రమించి పాపములో పడిన తరువాత వారికి ఉన్నటువంటి ఆకారము వేరు. అనగా మరి పాప సంబంధమైనటువంటి స్థితి వారిలో ఉండిపోయింది. అలాగే వారి కోసము ఆహారము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఆది కాండ 3వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి నీవు తినవద్దన్నటువంటి వృక్షఫలములను తిని మరి పాపం చేస్తున్నటువంటి వాడు ఆజ్ఞను అతిక్రమించిన వాడు ఉన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీవు నేలను దున్ని మరి పంటను పండించి ఆ పంటను తింటావు అనేటువంటి విషయము ఆదాము గారికి దేవుడు చెప్పినటువంటి వారు ఉన్నారు. సో పాపం వలన మానవుని యొక్క మహిమ రూపము దైవ సన్నిధిలో తీసుకునేటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారము రెండు మారిపోయినవి.
తాను చర్మం చొక్కాలను ధరించినటువంటి వారుగా భూమి మీదకి వచ్చినటువంటి వారు ఏదైనా తోట నుండి బయటకు పంపబడినటువంటి వారు ఉన్నారు. ఆహారం కూడా మారిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏ విషయంలో మనం చూసినా, సృష్టి విషయంలో చూసినా, మానవుని యొక్క విషయంలో చూసినా, పాపములో వారు పడిన తరువాత వారికి సంభవించినటువంటి మరి స్థితి చూసినా, ఆకారము ఆహారము అనేటువంటి మెయిన్ పాయింట్స్ మనకి దానిలో కనబడుతూ ఉన్నాయి. ఇంకా మనం గమనించినట్లయితే, మరి యేసు క్రీస్తు ప్రభువు వారు అనగా దేవుడైన సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరధారిగా యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి రావడానికి ఆయన తన ప్రణాళికను రూపొందించుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నటువంటి విషయంలో చూసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త మొదట 14వ వచనంలో మనం చూసాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా రావడం అనేటువంటిది, తను ఒక ఆకారమును ధరించినటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన రక్తమాంసములో పాలువాడైన వాడై ఉన్నారు అనేటువంటి విషయము పౌలు గారు తెలియపరుచున్నటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈయన మానవుని యొక్క ఆకారము, ఏదైతే తన పోలిక తన స్వరూపంతో దేవుడు చేసినటువంటి వాడు ఉన్నాడో మానవుని, ఇప్పుడు రూపము మారిపోయినటువంటి అనగా పాపపు స్థితి కలిగి ఉన్నటువంటి రూపములో ఉన్న మానవాళిని పరిశుద్ధులుగా చేయడానికి ఈయన రక్తమాంసములతో మరి పాలువాడైనటువంటి స్థితి రూపం కలిగి ఆయన వచ్చినటువంటి వారే అన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆహారం విషయం కూడా మనం చూడాలి. ఆకారం అనేది చూసాము, ఆహారం విషయం చూడాలి. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీర రక్తములను గుర్చినటువంటి విషయాన్ని మాట్లాడుతూ, మరి నేను పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారమును నేను, మరి మోషే గారు మీకు ఆకాశము నుండి వచ్చినటువంటి ఆహారంని పెట్టారు కానీ పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారాన్ని మీకు ఇవ్వలేదు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి వాడను, మరి నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆహారం నిజమైనటువంటి పానీయమై ఉన్నాను, ఎవడైనా నన్ను భుజిస్తేనే వాడు నిత్యజీవం కలిగిన వాడు అవుతాడు, కాబట్టి ఎవడు నా శరీరం తిని నా రక్తం త్రాగునో వాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపెదను అనేటువంటి మాట ఆయన తెలియపరచిన వారు ఉన్నారు. ఈ ప్రభువారి యొక్క మాట ప్రకారము ఆయన పరిశుద్ధ సంస్కారమును, ప్రభురాత్రి భోజనము అనేటువంటి సంస్కారమును ఆయన స్థిరపరిచినటువంటి వారుగా ఉండగా, క్రైస్తవులు అయినటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము, మరి ప్రభు యొక్క శరీర రక్తములను సంస్కారపు ఆరాధన బల్లారాధన ద్వారా ప్రభురాత్రి భోజనముగా మనం దాన్ని తీసుకుంటున్నటువంటి వారం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము, ఆకారము ధరించి ఆయన మనిషిని రూపము ధరించి ఆయన రావడము, మనకు ఆహారము అవ్వడానికి వచ్చినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు ఈ ఆకారము ధరించి వచ్చినటువంటి దేవుడు, ఆహారమై ఉన్నటువంటి దేవుడు మనకు తిరిగి తాను మొదటే చేసినటువంటి మహిమ ఆకారములోనికి, మహిమ స్థితిలోనికి మనల్ని తీసుకొని రావడానికి ఆయన ఈ ఆహారముగా మారినటువంటి వాడై ఉన్నారు. కాబట్టి క్రిస్మస్ అని క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన వేడుకను జరిగించుకుంటున్నటువంటి మనము, ప్రభువు లేక దేవుడు సృష్టికర్త ఆకారమును ధరించారు, ఆహారముగా మన కొరకు ఆయన వచ్చిన వారు ఉన్నారు, ఈయన ఆకారము ఈయన ఆహారమై ఉన్నటువంటి ఈయన మనకు దైవాకారమును మహిమాకారమును ఇవ్వబోతూ ఉన్నారు, మనకు ఆహారమైనటువంటి ఈయన మనలను జీవింపజేసి నిత్యజీవంలోనికి చేర్చుకొనబోతూ ఉన్నారు, అక్కడ మరలా పరలోకంలో కూడా
మనకిచ్చినటువంటి ఆకారము ద్వారా మనకు ఇవ్వబోతున్నటువంటి ఆహారము జీవవృక్ష ఫలాలు అనేటువంటిది ఏడేండ్ల విందు అనేటువంటిది కూడా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ఇది రెండవ రాకడ ద్వారా జరగబోతున్నటువంటి విషయం. రెండవ రాకడలో కూడా మనకు ఆకారము మారుతుంది మహిమ రూపంలోనికి, ఆహారము మారుతుంది, ఏడేండ్ల విందు అనేటువంటి ఆహారము మారుతుంది. అలాగే మరి తీర్పు దినమున, మహాతీర్పు దినం, అంత్య తీర్పు దినమున ప్రభువారు మనకు జీవవృక్ష ఫలాలను ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. అక్కడ పరలోకంలోనికి ప్రభు యొక్క మహిమ రూపముతో మనము ఆయన రాజ్యములో, నిత్య రాజ్యములో, నిత్య పరిపాలనలో మనం ఉండేటువంటి ఆకారమును మనకు ఇవ్వబోతూ ఉన్నారు అంత్య తీర్పున. కాబట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మనిషి జీవితం అంతా కూడా, మనిషి జీవితం అంతా కూడా మరి ఆకారమునకు, ఆహారమునకు సంబంధించినదై ఉన్నది. కాబట్టి మనం ఆకారము మార్చుకొనడానికి, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆహారము భుజించడానికి మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆకారమును, ఆయన ఆహారమై ఉన్నటువంటి ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారమై ఉన్నాము. మహిమ ఆకారము ఇవ్వడానికి మహిమ బాలుడైనటువంటి ప్రభు వారు వచ్చిన వారై ఉన్నారు. నిత్య జీవంలోనికి చేరిన తర్వాత జీవవృక్ష ఫలాలను మనం భుజించి నిత్యము ఆయన మహిమలో మనం జీవించడానికి ఆయన ఆహారముగా మనకు వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి క్రిస్మస్ అనగానే దేవదూత గారులు వచ్చారు, తర్వాత గొర్రెల కాపరులు వచ్చారు, జ్ఞానులైనటువంటి వారు వచ్చారు అనేటువంటి విషయము మనం చెప్పుకుంటూ సంతోషిస్తూ చరిత్రను బట్టి ఆనందించేవారము, ప్రభువుని ఆరాధించేవారము అవుతూ ఉన్నాం. మంచిదే. నేనేమంటూ ఉన్నాను అనంటే, మన ఆకారము మార్చడానికి ఆయన ఆహారముగా వచ్చిన వాడై ఉన్నారు, పరలోక రాజ్యములో మనకు మహిమ ఆకారమునిచ్చేవారు అన్నారు, జీవవృక్ష ఫలాలను ఆయన మనకిచ్చి నిత్య జీవంలో మనల్ని జీవింపజేసేటువంటి వారుగా ఉన్నారు, ఆహారం ఇచ్చేవారుగా ఉన్నారు. దీనిని మనం గ్రహించుకొని మనం మన జీవితాన్ని గడపవలసిన వారమై ఉన్నాము అనేటువంటి సంగతి తెలుసుకోవాలంటూ ఉన్నాను నేను. పండుగ చేసుకున్నామా, ప్రభువుని ఆరాధించామా, అయిపోయిందా అన్నట్టు కాకుండా, ప్రభువు మన కొరకు వచ్చినటువంటి కార్యము మన ఆకారమును మార్చడానికి, మహిమ రూపంలోనికి మనల్ని మార్చడానికి. ప్రభు వచ్చింది తన పరిశుద్ధ శరీర రక్తములు అనేటువంటి ఆహారమును ఇచ్చి మనలను పరిశుద్ధులుగా చేసి నిత్యము ప్రభు యొక్క ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధత ద్వారా నిత్యము పరలోకములో జీవించేటువంటి స్థితిని మనము అనుభవించడానికి ఆయన మన కొరకు వచ్చారు అనేటువంటి విషయము గ్రహించుకొని, దేవా ఎదుగో నీవు నా కొరకు మానవునిగా వచ్చినటువంటి ఈ ఆకారము, నా కొరకు జీవాహారముగా మారినటువంటి ఆహారమైనటువంటి నిన్ను నేను కలిగి ఉండడానికి నాలో నేను నీ స్థితిని పొందుకొని జీవించడానికి సహాయం దయచేయండి అని, నిత్యం మనం పరిశుద్ధమైనటువంటి స్థితిని కలిగి జీవించడానికి ప్రభువుని ఆరాధించేటువంటి వారంగా, ప్రభుతో కలిసి జీవించే వారంగా మనం ఉండాలి అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. అలాగే మరణము అనేటువంటి విషయం, మరణము అనేటువంటిది వచ్చినప్పుడు ఆకారము ఉండదు, ఆహారముతో పని ఉండదు. అంటే రెండింటినీ లేకుండా చేసేదే మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఆకారమును నిలబెట్టడానికి, ఆహారము అనేటువంటిది నిత్య జీవము, జీవవృక్ష ఫలములు అనేటువంటివి మనం భుజించి నిత్య జీవంలో ఉండడానికి తగినటువంటి ఆహారమును మనకి ఇవ్వడానికి, దాన్ని అనుభవించడానికి, ఈ మరణము అనేటువంటి దాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆకారమును నిలబెట్టేవారుగా, ఆహారమును మనకు అందించేవారుగా ఉండడానికి ఆయన జన్మించినటువంటి వారుగా ఉన్నారు. ఈ మరణం అనేటువంటిది మనకు ఆకారం లేకుండా చేస్తూ ఉంది, ఆహారంతో పని లేకుండా చేస్తూ ఉన్నది. అసలు మానవ జీవితం అనేటువంటిది బ్రతికి ఉన్నా
మరణించిన తరువాత మరి తిరిగి లేచినప్పుడు ఆకారంతోనూ ఆహారంతోనూ ముడిపడి ఉన్నటువంటిది భూమి మీద ఒక రకమైనటువంటి ఆకారము ఆహారము ఉన్నది తిరిగి లేచిన తరువాత ప్రభువారు మనల్ని రాకడ సమయం ముందు తిరిగి లేపిన తరువాత అప్పుడు ఆకారము ఆహారము అనేటువంటిది దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నారు మనం గమనించినట్లయితే ఇక్కడ మరి కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 52 వచనాల్లో మనం చూసినట్లయితే రెప్పపాటులో మనము మార్పు పొందుదుము అనేటువంటి విషయాన్ని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి రెప్పపాటులోనే మనం మార్పు చెంది మహిమ శరీరధారులంగా దైవరాజ్యములోనికి చేరేవారం కాగలుగుతున్నాం అక్కడ ఏడేండ్ల విందు అనేటువంటిది జరగబోతున్నది ఆ తర్వాత 1000ల పరిపాలన జరుగుతుంది ప్రభువారు వచ్చి మరి యుద్ధము జరిగించేవారు ఉన్నారు తర్వాత సమస్త మానవాళికి అంత్య తీర్పు అనేటువంటి దాని సింహాసనం ఎదుట జరగబోతూ ఉన్నది గొర్రెల కాపరి గొల్లవాడు మరి గొర్రెలను మేకలను వేరుపరచినటువంటి రీతిగా దేవుడు అంత్య దినాన తీర్పు దినాన ఆయన వేరుపరచబోతూ ఉన్నాడు నీతిమంతులను అలాగే అనీతిమంతులను అప్పుడు నరకములో అగ్నిగుండములో పడేటువంటి వారిని గురించినటువంటి విషయాన్ని మాట్లాడుతూ మరి పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్తలో మనం చూడగలుగుతాము మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే వారు నిత్య శిక్షలో పడతారు అనేటువంటి విషయం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు ఆనందించారో ఆయన ఆకారంలోనికి మారడానికి ఆయన ఆహారమైనటువంటి ఆయన భుజించి మనం నిత్యజీవంలోనికి చేరేటువంటి వారంగా సిద్ధపడరు అలాంటి వారందరినీ అనీతిమంతులుగా మరి దేవుడు వేరుపరచి వారిని నరకములో అగ్నిగుండములో పడేసేటువంటి వారై ఉన్నారు అది నిత్య శిక్ష అనేటువంటి మాట అక్కడ వాడబడింది ఈ నిత్య శిక్షలోనికి వెళ్ళేటువంటి వారికి ఆకారం ఉండదు వారికి ఆహారము ఉండదు అబ్రహామా అని పిలిచి ఇదిగో లాజరును పంపించు కొంచెము నీటి చుక్కను వేయమంటే దానికి కూడా కుదరదు అనేటువంటి విషయము అబ్రహాము గారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఇక్కడ విషయం ఏమిటి అని అంటే నరకములో అగ్నిగుండములో పడేటువంటి వారికి ఆకారము ఆహారము ఉండదు వారు కాలుతూ భయంకరమైనటువంటి రూపము కలిగినటువంటి వారై ఆ బాధను అనుభవిస్తూ ఉండేటువంటి శిక్ష వారు నిత్యము అనుభవించటం అనేటువంటిది నరకములో జరిగేటువంటి పని కానీ పరలోకములోనికి చేరినటువంటి వారికి ఆకారము మారుతుంది మహిమ రూపంలోనికి వస్తారు దైవ రూపంలోనికి వస్తారు అక్కడ ఆహారం అనేటువంటి ఉంది అక్కడ జీవవృక్ష ఫలాలు చూడండి ప్రయత్న గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే తెల్లని వస్త్రములను ధరించి వారు ఉంటారు అనేటువంటి విషయము అలాగే ప్రయత్న గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నటువంటి వారు అనేటువంటి విషయం మనం అక్కడ చూడగలుగుతాము అలాగే ప్రయత్న గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే జయించిన వారికి నేను జీవవృక్ష ఫలములను ఇస్తాను అని ప్రభువారు చెప్పినటువంటి మాటను చూస్తాం అలాగే 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే మరుగైన మన్నా వారికి ఇవ్వబడుతుంది అనేటువంటి విషయం అక్కడ మనం చూస్తాం కాబట్టి ఆకారము ఆహారము అనేది రాకడలో నుంచి ప్రభు రాజ్యములోనికి చేరేంత వరకు నిత్య జీవంలో జరిగేటువంటి విషయము కూడా ఆకారమునకు ఆహారమునకు సంబంధించినటువంటిది కాబట్టి మన ఆకారము మహిమాకారముగా మారాలి మన ఆహారము ఇక్కడ ప్రభువుని తీసుకోనాలి అక్కడ నిత్యజీవంలో జీవవృక్ష ఫలాలను మరుగైనటువంటి మన్నాను మనము భుజించేటువంటి వారము కావాలి నేను ప్రాముఖ్యమైనటువంటి మరొక మాట నేను గుర్తు చేస్తాను అదేమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి శరీరధారిగా వచ్చినటువంటి వారుగా ఉన్నారు కదా మరి పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళే నిత్యజీవంలోనికి మనల్ని చేర్చుకున్న తర్వాత అక్కడ జరిగేటువంటి విషయం ఏమిటి అని అంటే ప్రయత్న గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే నేను తలుపు యుద్ధాన్ని నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వాడు తండ్రి కలిసి భోజనం చేస్తామనే మాట అక్కడ మాట్లాడాను భోజనము చేయడము అనేటువంటి విషయం పరలోకములో
శరీరధారిగా వచ్చినటువంటి ప్రభువారు, మహిమ శరీరధారిగా వెళ్ళినటువంటి ప్రభువారు పరలోకంలో మనల్ని మహిమ శరీరముతో మరి తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచినటువంటి ప్రభువారు మనతో కలిసి భోజనము చేయడము అనేటువంటి విషయము. అక్కడ ఆకారం ఉన్నది, ఆహారము కూడా ఉన్నది. తరువాత ఆయన నా సింహాసనం మీద 21వ వచనంలో చూస్తే, 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సింహాసనం మీద కూర్చుండే అవకాశము దేవుడు అక్కడ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన మరి మనకు లోకంలోనికి రక్షకుడుగా రావడము లేక జన్మించడము అనేటువంటిది మన ఆకారమును మహిమాకారముగా మార్చడానికి, తన పోలికలోనికి, తన స్వరూపంలోనికి, తన రూపంలోనికి మనల్ని మార్చడానికి, అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఆహారముగా ఆయన శరీరధారిగా వచ్చి మనల్ని పవిత్రపరిచిన తర్వాత మనం నిత్యజీవంలోనికి చేరి జీవాహారమైనటువంటి ప్రభువును, మరుగైనటువంటి మన్నా అయినటువంటి ప్రభువును భుజిస్తూ, అలాగే జీవవృక్ష ఫలములను మనం భుజిస్తూ, మన పరలోకములో ఆకారము ఆహారము కలిగినటువంటి జీవితము యుగయుగములు కొనసాగించేటువంటి వారం ఉండడానికి ఆయన జన్మించినటువంటి వారై అన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించుకోవలసినటువంటి విషయము, ప్రభు ఇంత శ్రేష్టమైనటువంటి పని మీద వచ్చిన వారై అన్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త విషయములు ఆకారమునకు ఆహారమునకు సంబంధించినవి, మానవ జీవితము ఆకారము ఆహారమునకు సంబంధించినది, రక్షణ కార్యము కూడా ఆహారమునకు ఆకారమునకు సంబంధించినది. పరలోకంలో దేవుడు మనలను మరి తీర్పు తీర్చిన తర్వాత మనకి ఇవ్వబోతున్నటువంటి యుగయుగముల మహిమ జీవితము కూడా ఆకారమునకు ఆహారమునకు సంబంధించినది అన్నది కనుక లోకరక్షకుడిగా వచ్చినటువంటి ప్రభువు వారిని ఈ రెండు విషయములను మనం హృదయమందు ఉంచుకొని, దేవా నీవు నాకు మహిమాకారమును ఇవ్వడానికి, మహిమ మరి ఆహారముగా వచ్చినటువంటి వాడవు, ఇట్టి స్థితి నేను పొందుకునేటువంటి జీవితం నేను కొనసాగించడానికి నాకు సహాయం దయచేయండి అని మనము ప్రభునందు ఈ ఉద్దేశము కలిగిన వారమై ఆరాధించి ప్రార్థించిన వారముగా మనం ఉన్నట్లయితే, ఈ క్రిస్మస్ పండుగలో, క్రిస్మస్ నెలలో, ఈ క్రిస్మస్ సందేశములలో మనం పొందుకోవలసినటువంటి దీవెనలను సమృద్ధిగా మనం పొందుకోగలుగుతాము. ప్రభు యొక్క రాకడకు మన ఆకారమును మార్చుకొని ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవము అయినటువంటి ఆహారమును మనము భుజిస్తూ మనం పరలోకం ఉండగలుగుతాం. అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు రక్షకుడు అయిన దేవ, మీకు నమస్కారములు తండ్రి. మీరు ఈ లోకములోనికి శరీరధారిగా వేంచేస్తున్నటువంటి సంగతి, మాకు మహిమ ఆకారమును ఇవ్వడానికి దేవా ఇదిగో నీ శరీర రక్తముల ద్వారా పరిశుద్ధతనిచ్చి నిత్య జీవంలోనికి మేము చేరుట ద్వారా జీవవృక్ష ఫలము నిత్యము మా తండ్రి మేము భుజిస్తూ నీతో కలిసి యుగములు జీవించడానికి నీవు ఈ లోకంలోనికి వచ్చిన వాడవై ఉన్నావు గనుక అట్టి ధన్యత భాగ్యం మేము పొందుకునేటట్లుగా దేవా సహాయం మాకు దయచేసి దీవించి మహిమనుందుకొనుమని మా కొరకు మహిమ బాలుడిగా వేంచేస్తున్న యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి